artificial stimulants. ఫోర్ ఫైవ్ డేస్ బ్యాక్ నేను స్టోరీ వినడం జరిగింది. త్రిపుర 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 చాలా ఎక్స్ట్రాడినరీ స్టోరీ. మాకు యాక్చువల్గా స్వాతి నేను స్టోరీ విన్న తర్వాత అనుకున్నాను రాజకీయ డైరెక్షన్లో చేయాలని అమ్మాయికి రాసి పెట్టి ఉంది. ఎందుకంటే ఫస్ట్ ఫిల్ము యాక్చువల్ గీతాంజలి స్టోరీ చెప్పింది అమ్మాయికి. అమ్మాయికి చెప్పాము అప్పుడు నేను ఫోన్లో కూడా మాట్లాడా. అప్పుడు కొన్ని కారణాలు తను ఏదో తమిళ్లో ఏదో సినిమా డేట్స్ కమిట్ అవ్వడం వల్ల తను ఆ సినిమా మిస్ అయింది గీతాంజలి. ఆ తర్వాత మళ్ళీ ఈ త్రిపుర తనకి రాసి పెట్టింది అనుకున్నాను. ఎందుకంటే స్టోరీ వినగానే ఈ హీరోయిన్కి ఎలా అయితే అంజలికి గీతాంజలి తన కెరియర్లో మైల్ స్టోన్ ఫిల్మ్ అవుతుందో అలాగే స్వాతికి అలాగే నవీన్ చంద్రకి అంటే చాలా. నేను ఆ క్యారెక్టరైజేషన్ అంతా విన్నప్పుడు చాలా ఎనర్జెటిక్గా ఒక రవితేజ ఒక రామ్ ఇలాంటి యంగ్ హీరోస్ వాళ్ళకుండే ఎనర్జీ అండ్ చాలా పెర్ఫార్మెన్స్ ఓరియంటెడ్. ఆ సక్సెస్లో నన్ను కూడా భాగం చేసినందుకు మరొకసారి ఆయనకి వాదాభాదం చేస్తున్నాను. తర్వాత నన్ను ఇంట్రొడ్యూస్ చేసిన ఎంవి సత్యనారాయణ గారు మా ప్రొడ్యూసరు ఆయనకు కూడా నమస్కారం. అలాగే మళ్ళీ ఈ నెక్స్ట్ ప్రాజెక్టు త్రిపుర కోన గారు కథ విన్నారు. ఆయన ఓకే అసలు ఏమంటారని నాకు చాలా టెన్షను. అలాంటి టైంలో ఆయన సూపర్గా ఉందని చెప్పారు. అది నాకు చాలా బ్లెస్సింగ్స్ అన్నమాట. త్రిపుర బాగుంది టైటిల్ అనిపించింది. తర్వాత కథ విని రాజకీయం దగ్గర చాలా ఎగ్జైట్ అయ్యాను. అంటే భలే ఉంది అంటే అన్న స్క్రీన్ ప్లే సైడ్ వర్క్ చేయాలి అన్నారు. సో అక్కడి నుంచి చిన్నగారిని పరిచయం చేశారు. చిన్నగారిని పరిచయం చేసేటప్పుడు మనం ఆల్రెడీ పెద్ద సినిమాలతో కొంచెం బిజీగా ఉన్నాం. చిన్న సినిమా ఇప్పుడు ఏంటి కొంచెం బిజీగా ఉన్నాను కదా నేను టైం స్పెండ్ చేయలేమా అంటే నువ్వు ఒకసారి ప్రొడ్యూసర్తో మాట్లాడన్నా నువ్వు నాకన్నా ఎక్కువ క్లోజ్ అవుతావు అన్నాడు. నిజంగా చెప్తున్నాను చిన్న వ్యక్తిత్వం. నేను ఇప్పుడు 100 సార్లు కోనగారికి చెప్పాను ఈ ప్రాజెక్ట్లో మీరు ఉండాలండి ఎందుకంటే చిన్న చాలా మంచోడు చిన్న చాలా మంచోడు ఇదే డబ్బా నేను చెప్పింది. ఇది డబ్బా కాదు ఇది వాస్తవం. ఫస్ట్ ఈ సినిమా హిట్ అవుతుందనే దానికి నిదర్శనం ఏంటంటే కోనగారు వచ్చి మమ్మల్ని బ్లెస్ చేయటం అండి. కోనా సార్ గురించి మేము చాలా రోజులుగా అంటే కోనా సార్ని ఎలా ఈ కథని పెంచాలి సార్ ఓకే చేయాలి కోనా గారు అన్న తర్వాత మనం వెళ్దాము అనేది డైరెక్టర్ రాజకీయ గారు ఫస్ట్ డేనే చెప్పారు నాకు. మనం సార్ కథ అంతా అయిన తర్వాత ఒకసారి కోనా సార్ని కలుద్దాం కోనా గారితో చెప్పి దాన్ని బట్టి అడ్వైజ్ తీసుకుని కోనా గారు కూడా ఉంటారండి మీకేమి ఇది లేదని చెప్పి. సో అనుకున్న విధంగానే కోనా సార్ మమ్మల్ని ఈ స్థాయికి తీసుకొచ్చి నిలబెట్టినందుకు మేము చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాం సార్. ఫస్ట్ మీకు నా మనస్ఫూర్తిగా హృదయపూర్వక వందనాలు సార్. స్పెషలీ మా చిన్నన్న చాలా మంచి పర్సన్. ఎప్పుడు అంటే ఈ సినిమా సైన్ చేసే ముందు నుంచి నాకు పరిచయం ఎప్పుడు నా వెల్ విషర్ అండ్ ఎప్పుడు చూసిన ఒక మంచి స్మైల్ ఉంటుంది ఆయన ఫేస్లో. సో అలాగే ఆ స్మైల్తో కంటిన్యూ అవుతూ ఈ సినిమా అందరూ కష్టపడుతూ ఇష్టపడి కష్టపడుతూ అండ్ విల్ గివ్ అ వెరీ గుడ్ ఫిలిం. అండ్ థ్యాంక్ యూ ఫర్ రాజకీయన్ సార్ చాలా మంచి స్క్రిప్ట్ అండ్ మంచి స్క్రిప్ట్లో చాలా మంచి రోల్ నన్ను ఎంచుకోవడానికి లైక్ ఐఎమ్ రియలీ థ్యాంక్ఫుల్ టు హిమ్ అండ్ ఆల్ ది బెస్ట్ టు ద టీమ్ అండ్ మీ ఆశీర్వాదం ఉండాలి అండ్ దేవుడు ఆశీర్వాదం ఉంటే చాలు. థ్యాంక్ యూ. అంటే మా డైరెక్టర్ డైరెక్టర్ అనికంటే మా డైరెక్టర్ ఆయన నిజంగా చాలా టాలెంట్ ఉన్న వ్యక్తి. మేము ఎంవీబీ సినిమా బ్యానర్లో సినిమా చేద్దాం అని ఆల్మోస్ట్ 4-5 ఇయర్స్ నుంచి చాలా కథలు వినడం జరిగింది. ఫస్ట్ టైం రాజకిరణ్ గారు చెప్పిన కథ ఆయన చేసుకున్న విధానం మాకు నచ్చి కోన వెంకట గారు సహకారంతో ఆ సినిమా చేసాం. కోన వెంకట గారు వెనకాలండి ఆ సినిమాని మొత్తం నడిపించారు. ఆ సినిమా ఎంత పెద్ద సక్సెస్ అయిందో మీ అందరికీ తెలుసు. అదేవిధంగా త్రిపుర కూడా అంత పెద్ద సక్సెస్ అవుతుందని నాకు పూర్తిగా నమ్మకం ఉంది. ఎందుకంటే రాజకిరణ్ గారి మీద నాకు నమ్మకం. వెలుగొండ శ్రీనివాస్ గారు ఉన్నారు మా కోనా గారు కూడా దానికి చిన్న సహాయం సహకారం అంతా దానికి వెనకాల ఉంటుంది. కాబట్టి ఈ సినిమా కూడా పెద్ద సక్సెస్ అవ్వాలని నేను మనస్ఫూర్తిగా భగవంతుని ప్రార్థిస్తూ
డైరెక్టర్ గారు కథ చెప్పినప్పుడు చాలా ఎగ్జైట్మెంట్తో ఫీల్ అయ్యండి కథని. ఈ సినిమాని కష్టపడి పనిచేసాను కథని, ఎగ్జైట్మెంట్తో పనిచేసాము. సో కోన గారు, సిని గారు లాంటి పెద్ద రైటర్లు, నేను కూడా ఈ సినిమా పనిచేస్తాను, చాలా ఆనందంగా ఉందండి. ఫస్ట్ సినిమా చేస్తాను కాబట్టి మీ అందరూ బ్లెస్సింగ్ నాకు కావాలి.